ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం బొమ్మలాపురం గ్రామ రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న వెలుగండ నాగేశ్వరరావు పెద్దదోర్నాల తహసీల్దార్ కార్యాలయం నందు సీనియర్ సహాయకులుగా పదోన్నతి దక్కింది. జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఇటీవల జిల్లాలోని వీఆర్ఓలకు 41 మందికి పదోన్నతులు కల్పించారు. ఈ నేపథ్యంలో వీఆర్ఓగా పనిచేస్తున్న వెలుగండ నాగేశ్వరరావుకు సీనియర్ సహాయకులుగా పదోన్నతి కల్పించారు. ఈ క్రమంలో పెద్దదోర్నాల తహసీల్దార్ వేణుగోపాల్కు రిపోర్టింగ్ చేసుకున్నారు. ప్రస్తుతం వెలుగండ నాగేశ్వరరావు సర్వే ట్రైనింగ్లో ఉన్నందున వచ్చే నెల 13వ తేదీన విధుల్లో చేరుతారని తెలియజేశారు. 14 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంలో ప్రతి ఒక్క ఉద్యోగి తనకు సహాయ సహకారాలు అందించారని, వారి మేలు మరువునని, మీ అందరి సహకారంతో మండలంలోని అభివృద్ధి పనులలో నా సాయశక్తులా కృషి చేస్తానని వెలుగండ నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా వీఆర్ఓలు, గ్రామ సచివాలయ సిబ్బంది వెలుగండ నాగేశ్వరరావును ఘనంగా సన్మానించారు. కోటలింగంగారికి, అదేవిధంగా మా గ్రామస్తులకు, అదేవిధంగా మన సోదర గ్రామ రెవెన్యూ అధికారులకు, వీఆర్ఏలకు, గ్రామ సర్వేలకు, మన రెవెన్యూ సిబ్బందికి, అదేవిధంగా మన ప్రభాకరు, మస్తాము, భరత్రెడ్డి, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా లేఖలు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నేను సుమారు 14 సంవత్సరాల నుండి ఇక్కడ గవర్నర్ వీఆర్ఓ పనిచేశారు. ఇటీవల ఒక నెల 10 రోజుల క్రితం గ్రామ రెవెన్యూ అధికారిగా మ్యూచువల్ బదిలీ అయినాను. ఆ సందర్భంగా నాకు ఈ మధ్యకాలంలో మన శనివారం శ్రీయుత ప్రకాష్ కలెక్టర్ గారు సీనియర్ అసిస్టెంట్గా మా వీఆర్ఓలకు పదోన్నతి కల్పించారు 41 మందికి. అందులో భాగంగా నేను జిల్లాలో పొందేవాడిని. నాకు కూడా మన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మన విద్యాశాఖ మంత్రి వారి మాకు గవర్నర్ సీనియర్ అసిస్టెంట్గా ఇవ్వడం జరిగింది. ఈరోజు నేను తాత్కాలికంగా రిపోర్ట్ చేయడానికి మాత్రమే వచ్చింది. ఎందుకంటే నేను ట్రైనింగ్లో ఉన్నా. పూర్తిగా నేను 11వ తారీఖు ఏప్రిల్ 11వ తారీఖు సీట్లో కూర్చోబెట్టాను.